తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఒక అమావాస్య సినీ పరిశ్రమకి మహానటుల్లో ఇద్దరు ధృవతారలు ఒకటి రామారావు గారు రెండు నాగేశ్వరరావు గారు ఈ రెండు పేర్లే సినిమా పరిశ్రమకి మూల స్తంభాలు నాకు అన్నపూర్ణ స్టూడియోస్ కున్న బంధం నాకు నాగేశ్వర గారికి ఉన్న సంబంధం నాకు నాగార్జునికి ఉన్న సంబంధం అవి చరిత్రలో మర్చిపోలేని సినిమాలు ఆ కుటుంబంతో నేను తీయడం ఆ కుటుంబం నాకు సినిమా కుటుంబం కాకుండా సొంత కుటుంబలా అవడం అటువంటి గొప్ప వ్యక్తి తన జీవితాన్ని తెలుగు సినిమాకి అంకితం చేశాడు అలాంటి మహానటుడు లేడు అనలేము తెలుగు సినీ చరిత్ర ఉన్నంత వరకు నాగేశ్వరరావు గారు మొదటి స్థానంలో అక్కడే చిరస్థాయిగా ఆయన ఉంటాడు ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను ఇది మాకు షాక్ ఎందుకు అంటే అవును మా ఇండస్ట్రీకి ఏదో దిష్టి తగిలింది ఇంత వరుసగా నటులు ఏమిటో వాళ్ళు వేరే పని మీదకి వెళ్ళిపోతున్నారు బట్ అయితే ఈయన మాత్రం మా నమ్మకాన్ని దెబ్బకొట్టారనే అనుకోవాలి ఎందుకంటే మా పెద్ద మా నటులకు పెద్ద మమ్మల్ని ఆశ్చర్యపరిచి వారు వెళ్ళారు ఇంతకంటే ప్రస్తుతం మా ఫీలింగ్ ఏంటో మీకు తెలుసు మేమందరం ఆయనకు బిడ్డలమే కన్న బిడ్డల కన్నా ఎక్కువగా నన్ను మరి ముఖ్యంగా చాలా బాగా చూశారు ఆయన వారు భౌతికంగా లేకపోయినా వారు మా మనసుల్లో మాతో ఎప్పుడు ఉన్నారు ఉంటారు